సిగ్గుచేటు, పరిపాలన చేతగానటువంటి ప్రభుత్వం కేవలం విమర్శలకు మాత్రమే, ప్రతిపక్షాల మీద ఆడిపోసుకోవడానికి మాత్రమే ముఖ్యమంత్రి గారు ఉన్నట్టుగా చేస్తూ ఉన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం, మీకేం పోయిందయ్యా, తల్లిదండ్రులు అడగ ధర్నా చౌక్ దగ్గర ఉండి కొంత ఒక గంట సేపు వాళ్ళ బాధ ప్రపంచానికి పంచుకుంటే ఏం పోయింది మీకు? ఎందుకు వాళ్ళని అట్లా గొర్రెలెక్క ఈడ్చుకపోయి అరెస్ట్ చేసిండ్రు? ఆ అధికారం మీకు ఉన్నదా? ఇదేనా ప్రజా తెలంగాణ? దీనికోసమేనా మీకు అధికారం మార్చింది? మార్పు కావాలి, మార్పు కావాలి అంటే ఇదేనా మీరు చూపించే మార్పు? కనీసం చేత కదా రివ్యూ చేయడం, పరీక్షలు ఉన్నటువంటి సందర్భంలో. మేము ఇవాళ మా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారిని, జిల్లా సిపి గారితో నిన్న మాట్లాడడం జరిగింది. డిమాండ్ చేసినాం మేము, మీరు ఎట్టి పరిస్థితులలో కొత్త వాచ్మెన్లు ప్రభుత్వం ఏర్పాటు చేసేంత వరకు ఒక హోంగార్డ్ అన్న, పోలీస్ కానిస్టేబుల్ అన్న జిల్లాలో ఉన్న అన్ని ఎస్సీ బీసీ వెల్ఫేర్ హాస్టల్స్లో పెట్టండి. పిల్లలు పరీక్షలు రాస్తున్నారు, ప్రెషర్లో ఉంటారు, టెన్షన్లో ఉంటారు, చిన్న చిన్న గొడవలు అవుతాయి. ఇలా 8 మంది పిల్లల జీవితం ఆగమైంది చిన్న గొడవకి. అలా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత దయచేసి జిల్లా కలెక్టర్ల మీద ఉంటుంది. ఖచ్చితంగా జిల్లా కలెక్టర్లు ఎక్కడెక్కడైతే వాచ్మెన్లు లేరో మీరు రివ్యూ చేయండి. మీ ముఖ్యమంత్రి గారికి తీరిక లేదు, ఆయనకు పట్టిలేదు పిల్లలంటే. పిట్టల్లాగా పిల్లలు చచ్చిపోతుంటే పాలిటిక్స్ చేస్తున్నారు తప్ప ముఖ్యమంత్రి గారు పని చేస్తలేరు. కాబట్టి జిల్లా కలెక్టర్లను నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, నిన్న నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారికి మేము మాట్లాడినాం, తక్షణమే వారు అక్కడ హోంగార్డ్ని పెడతామని చెప్పినారు, కౌన్సిలర్ని కూడా పంపించమని మేము చెప్పినాం. అదేవిధంగా ఇప్పుడు మేము వెళ్ళొచ్చినటువంటి కుటుంబం మన చాలా పేద కుటుంబం, తండావాసులు, భూమి కూడా లేనటువంటి గిరిజన కుటుంబం. కాబట్టి స్పెషల్ కేసు కింద ఆ ఇంట్లో తల్లికి పెన్షన్ ఇవ్వవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లానే చనిపోయినటువంటి బిడ్డకి ఒక సోదరుడు ఉన్నాడు, ఆ అబ్బాయికి తక్షణమే జాబ్ ఇవ్వాలని నిన్న కలెక్టర్ గారికి మేము డిమాండ్ చేసినాం. ఈరోజు పొద్దున ఆర్డర్ రావడం కూడా జరిగింది, సంతోషం. అదేవిధంగా కాంపెన్సేషన్ ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.